Time, ఒకసారి ఆయనకి 3:30కి ఇప్పుడు షార్ట్ అనుకోలే అంత ఫాస్ట్గా అవుద్దని 3:30కి ఒకసారి మన సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ ఉన్నాడు కదా తను ఒకసారి కాల్ చేశాడు నాకు మధ్యాహ్నం మాకు కాల్ చేసి సార్ మా బ్రదర్ యూఎస్ నుంచి వచ్చారు డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు ఒకసారి వచ్చి ఫోటో దిగాలి సార్తో ఒకసారి షూటింగ్ రావచ్చా అని షూటింగ్ జరుగుతుందంటే జరుగుతుంది లక్కీగా వచ్చేయండి అని చెప్పాను సార్ నేను సార్కి చెప్పాను సార్ చెప్పలా లక్కీగా సార్కి అవి చెప్పాల్సిన పని లేదు కొంచెం ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ విసుగు ఏం ఉండవు కొంచెం యంగ్స్టర్స్ లాగా అందరూ ఐ మీన్ ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది బట్ సార్ అది ఫీల్ అవ్వరు వాళ్ళు ఫోటో దిగుతున్నారంటే పాపం నా మీద ప్రేమతోనే కానీ ఫీల్ అవుతుంటారు పిలుస్తారు ఒక్కోసారి ఎవరిని ఇబ్బంది పడుతుంటే పర్లేదు రా అని సో ఫోటో సరే వచ్చేయమని చెప్పారు అదే కోకాపేట లొకేషను వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడేమో అనుకోకుండా ఆ రోజు సీన్ 15 నిమిషాలు అయిపోయింది 3:45కి షూట్ అయిపోయింది సార్ సీన్ అయిపోయింది సో 2 or 3 టెక్స్లో టక్క అటు ఇటు వేరే షార్ట్స్ అన్నీ అయిపోయినాయి 3:45కి అయిపోయింది సార్కి అయిపోయింది సార్కి సార్ సార్ అక్కడ కూర్చొని టీ తాగుతా నేను సార్కి చెప్పాలి కానీ చెప్పేయాలి కదా నా స్వార్థం కోసం ఆపకూడదు సార్ వెళ్ళి ఇతనికి ఫోన్ చేశా సార్ ఆన్ ద వే అండి కాస్త కోకాపేటకి సార్ ట్రాఫిక్ ఉంది సార్ సార్ దగ్గరికి సార్ ప్యాకప్ అయిపోయింది ఇట్లా సందీప్ రెడ్డి వంగ నాకు ఫోన్ చేసినప్పుడు షూటింగ్ రమ్మని చెప్పాను వాళ్ళు అన్న యూఎస్ నుంచి వచ్చారంట ఫోటో దిగుతాము సార్ రేపు రమ్మని చెప్పనా అని అడిగా ఫోన్లో హ్యాపీగా ఉంటాను అయితే అన్నారు ఇంకో కారణం దొరికింది వచ్చేమన్నా అన్నారు నాకేమో నేను షార్ట్ నెక్స్ట్ షార్ట్ తీసుకుంటూ ఆయనేమో ఫోటో కోసం వెయిటింగ్ అని టెన్షన్ సో ఫోన్ చేస్తా ఉంటే సమ్హౌ 40 నిమిషాలు పెట్టింది వాళ్ళకి రావటానికి వచ్చి కూర్చో వచ్చిన తర్వాత అసలు ఫోటో అంటే హ్యాపీ కబుర్లు చెప్తున్నారు సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ఫిల్మ్స్ అడుగుతున్నారు వాళ్ళ అన్నతో యూఎస్ కబుర్లు చేసి చేసి 5:30 ప్యాకప్ సార్ని ఎర్లీగా వదిలేసామన్న అసలు తృప్తి లేదు 5:30కి అందరం మీకే గిల్ట్ ఉంది మేము ఇంకా మేము బయలుదేరాలి గిల్ట్ కూడా అక్కడ కాసేపు కూర్చొని నెంబర్ లైట్ ఫెయిల్ అవుతుంది బయలుదేరాం దట్స్ హౌ హి ఈజ్ ఆన్ ది సెట్స్ హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ అండి ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టారా లేకపోతే డైరెక్టర్ గారు అంటే పక్కన కూర్చున్నారని బాగా చెప్పక్కర్లేదు సత్యం చెప్పండి ఏం ఇబ్బంది పెట్టట్లేదని ఇబ్బంది పెట్టేవారు అవునా అదే అదే నా పెద్ద ఇబ్బంది ఈజ్ అ జీరో డిమాండింగ్ డైరెక్టర్ అబ్సల్యూట్లీ అంటే నేను ఎందుకు అడిగానంటే మీరు అక్కడ ఆర్ఆర్ఆర్ చేసి వస్తున్నారు అక్కడ డిమాండ్స్ ఏంటో మాకు తెలుసు అంటే డిమాండ్ మేము ఇష్టంగా చేసినప్పుడు అది డిమాండ్గా ఉండదండి ఏ పనైనా కష్టమైనా మేము ఇష్టంగా చేసినప్పుడు నాకు నిజంగా ఉండదు అండ్ నీకు ఇందాక మళ్ళీ చెప్పినట్టు ఒక రంగస్థలమైన ఆచార్య అయినా ఆర్ఆర్ఆర్ అయినా చాలా ఇష్టంతో ఆ క్యారెక్టర్స్ మేము చేసాం దాని రిజల్ట్ కూడా మీరు చూశారు ఆచార్యది కూడా మీరు రేపు చూస్తారు దాని రిజల్ట్ సో అండ్ శివగారిలో నాకు బాగా నచ్చింది ఫస్ట్ డే నాకు బాగా గుర్తుంది ఇంకా ఏదో ఒక పొలంలోకి వచ్చేదో వార్నింగ్ సీన్ ఉంటుంది ఒక విలన్తో అది మేమేదో అనుకుంటాం మేమేదో వచ్చి చేస్తాం ఆబ్వియస్లీ టూ అవే ఫ్రమ్ ద క్యారెక్టర్ కాదు బట్ ఆయన న్యూయాన్సెస్ ఆయన పట్టే డీటెయిలింగ్ ఆయన ఎక్స్ప్రెషన్ కానీ అది కానీ ఎంత చక్కగా చెప్తారంటే హీ లెట్స్ అస్ డూ ఇట్ 1 or 2 టైమ్స్ టు గెట్ ఫీల్ ఆఫ్ ఇట్ మాకు దొరకడానికి దాని తర్వాత పెద్ద మార్పులు కాదు చాలా చిన్నగా ఆయన కావాల్సిన సెన్స్ చెప్తారు అది నాకు చాలా ఇష్టం అంటే ఆబ్వియస్లీ బీయింగ్ హ్యావింగ్ డన్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ డైరెక్టర్ ఎందుకు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అనేది మేము ఇమీడియట్గా పట్టగలం నేను కానీ మిగతా మా కంటెంపరీ యాక్టర్స్ ఆ చిన్న చిన్న మార్పులు చాలా చక్కగా చెప్తారు ఆ సెన్స్ చెప్తారు ఆయన ఆయన అనుకున్న సెన్స్